5000 crore project ra. One manage cheyali, win manage cheyalani. Aa Dubai vaalla daggara 1 crore rupayala commission andaram kalisi dobbi tinnam. Ippudu vaallu Dubai lo unna naasthulaki esaru pettaru. Neekem poyindi. Koduku kakarkayani chaatukani bobudi entaina vaam. వాడు స్టే తెచ్చే వరకు వీడంబికినట్టు నల్ల కోట్ వేసుకొని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా? రై, నా గురించి మీకు బాగా తెలుసు. నీ కొడుకు నన్ని మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని. నువ్వు డిఎన్కే గాడైతే ఏంటి, కోన్ కిస్కా గొట్టం గాడైతే ఏంటి, ఎవడైతే నాకేంట్రా? ఎరా, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా? మా నాన్నతో ఏదో నన్ను పీకేస్తా అనవట ఏం పీక్తావురా? నాకు చావంటే దీంతో సమానం. బార్డర్ లో నీలాంటి లుచ్చాగాళ్ళని బంచులు బంచులుగా లేపేసిన వంట్రా, నాకే గంచు పుట్టారా రే? ఈ వార్నింగ్ తో ఆపుకో. నేను వారుకొస్తే నువ్వు తట్టుకోలేవు. మన ఇంటికి వచ్చి మనకే కటౌట్ పెట్టిపోయింది అన్న. అది కాదురా, ఈ సౌండ్ ఏంట్రా? ఎక్కడ నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నా. నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారా? జూకేమైనా వెళ్ళారా? కాదు సార్, పులే ఇంటికి వచ్చింది. పులి ఇంటికి రావడానికి ఈ నిల్లేమన్నా జూబ్లీ హిల్స్ లో ఉందా, జూ పార్క్ పక్కన ఉందా? అవును, వచ్చింది చిరుత పులే లేకపోతే పెద్ద పులే. మిలిటరీ పులి సార్. ఏ పులైతే ఏంట్రా, ఇప్పుడు నా గుండెకి ఏమైందిరా? అర్థమయ్యేటట్టు చెప్పరా. భయపడ్డారు సార్? నేను భయపడ్డానా? ఈ దేవులపల్లి నటరాజ కాళిదాసు భయపడ్డాడు. ఏం కన్నారా అన్నా? నమస్తే అన్నా, నమస్తే అన్నా. అసలు అన్న భయపడిస్తుంటే నువ్వేంద్రా ఒరి భయపడిస్తున్నావు. ఇంకోసారి నా ముందు భయం అన్న మాట ఎవరన్నా అంటే నేను చెప్పాలి తిన్నా అమ్మాయి. అన్నా, ఎవడన్నా వాడు? ఒక్క మాట చెప్పు, నరికి పారేస్తాను. వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, ముక్కులో ముక్కు పెట్టి, నోట్లో నోరు పెట్టి నాకు చావంటే దీంతో సమానం అన్నాడు రా. వాడిని మీరేం పీకుతారు? అంతేకాదన్నా, అన్న తుపాకీతోటి అన్నకే కటౌట్ పెట్టిండు. మళ్ళీ కటౌట్ కటౌట్ అని కూసావంటే నరుకుతాను. జీవితంలో భయం అంటే ఏంటో తెలియని నన్నే భయ పెట్టాడు. వాడు జీవితంలో క్షణక్షణం భయపడుతూ కుక్క చావుతావు.
హలో నేను ప్రియానండి ఓ లౌడ్ స్పీకరా చెప్పండి బాగున్నారా బాగున్నాను ఏంటి ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం లేదనుకుంటే లేదు అంతా మీ చేతిలోనే ఉంది నా చేతిలో ఏముందండి సెల్ ఫోన్ తప్ప అది చాలా పర్సనల్ మ్యాటర్ అండి ఫోన్ లో చెప్పాలంటే టెన్షన్ గా ఉంది మరి నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకండి అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు అయ్యో అది కాదండి అది రెండు మనసులకు సంబంధించిన విషయం మీరేం అనుకోకపోతే రేపు ఈవినింగ్ 4 o'clock మా కాలేజీకి వస్తే అన్ని విప్పుకుని ఫ్రీగా మాట్లాడుకుందాం ఏంటి అన్ని విప్పుకునా అయ్యో సారీ 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 అండి సారీ నేను మనసు విప్పి మాట్లాడుకుందాం అందబోయి టెన్షన్ లో అలా అనేసారు సారీ అండి సారీ సారీ ప్లీజ్ సారీ It's okay, Priya. It's okay. See you tomorrow. Hello, madam. ఏంటి ఇది ఇలా ముడులు వేడానక నాకు ఫోన్ చేసి నన్ను రమ్మంది అది కాదండి ఒక అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం నాకు మాత్రం మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి మీరు ఏదోలా మొదలు పెట్టండి నేను ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అసలే మిలిటరీ మేజర్ స్ట్రిక్ట్ గా ఉంటారు తప్పు చేసిన వాళ్ళని ఇరగొట్టేస్తారు ఆల్ టుగెదర్ బండబారిపోయిన మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పట్లేదు లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి నేను బండబారిపోవడం ఏంటండి అసలు వీరపాండే కట్టబ్రహ్మనంతటి వాడే లవ్ లో పడితే యుద్ధ భూమిలో యుద్ధం మానేసి లవర్కి పూలు కోసిస్తాడని ఓ కవి రాశాడు ఐఎమ్ ఓపెన్ ఫర్ లవ్ మీరు అనవసరంగా మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి అంటే మనం ఎవరైనా ఇష్టపడ్డామని ధైర్యంగా చెప్తే తప్పలేదు కదండి భలేవారే లవ్ ను వెంటనే ఎక్స్ప్రెస్ చేయకపోతే పిన్ను పీకేసిన గ్రెనేడ్ ని త్రో చేయకుండా చేతిలో పట్టుకున్నట్టే ధైర్యంగా చెప్పండి అమ్మయ్యా ఇప్పుడు నాకు టెన్షన్ తీరిందండి ఎందుకండి టెన్షన్ మీ మనసు నాకు బాగా అర్థమైంది మీకు నేనంటే ఇష్టం అని చెప్పడానికి తెగ ముడులేస్తున్నారు మీరంటే నాకు ఇష్టమే ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా నచ్చకపోయినా చూడగా చూడగా బాగానే నచ్చారు ఇప్పుడు ఏంటి మన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి అయ్యో మన పెళ్లి గురించి కాదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కార్తీక్ ఏంటమ్మా ఇది సారీ అన్నయ్య మేమిద్దరం కలిసి 3 ఇయర్స్ గా చదువుకుంటున్నాం కార్తీక్ మంచివాడు అతనంటే నాకు చాలా ఇష్టం నీకు తెలుసు కదా అన్నయ్య మన ఇంట్లో నా ఇష్ట ఇష్టాలకి విలువ ఉండదని రాత్రి అమ్మ నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో నాకు నిశ్చితార్థం అని మాట్లాడుకుంటుంటే విన్నాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య కార్తీక్ నీ లవ్ సిన్సియర్ కావచ్చు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మీనా ఒక కోటీశ్వరాలని మినిస్టర్ కూతురని అందుకోసం నువ్వు ట్రాప్ చేసావని అనుకుంటారు 100% ఈ పెళ్లి కొప్పుకోరు సార్ మీనా నాకు పరిచయం అయినప్పుడు తను మినిస్టర్ కూతురన్న విషయం నాకు తెలియదు సిన్సియర్ గా ఒకరి క్యారెక్టర్ ఒకరికి నచ్చి ఇష్టపడ్డా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మా నాన్న ఇద్దరు చెల్లెళ్ళు అందరూ నా మీదే ఆధారపడున్నారు నేను ఏ కంపెనీలో చేరినా నెలకి మినిమం 30,000 సంపాదించగలను దాంతో మీనాను నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలను మా ఇద్దరికి పెళ్లి జరిపించండి ప్లీజ్